ఛానల్ రైజింగ్ ఎస్ఎస్ సార్. ఇప్పటి వరకు మన వాసవి శ్రీనిలయంలో ఎన్నో ఈవెంట్స్, పండుగలు రంగారంగ వైభవంగా జరిగాయి. అలాగే ఈరోజు శ్రీరామనవమి రోజున అందరూ రంగారంగ వైభవంగా జరుపుకోవడానికి వాసవి శ్రీనిలయం శ్రీ నివాసితులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు శ్రీరామనవమి వాసవి శ్రీనిలయంలో ఎలా జరుగుతుందో చూద్దామా. కమాన్, లెట్ అస్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. శ్రీరామ నామ వరాణని శ్రీరామ నామ
నేను ఎడిట్ చేస్తాను. జై శ్రీరామ్. ఓకే సార్, అందరు నిల్చోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారామ్.
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ
ఒక గొప్పదైనటువంటి క్షేత్రం భద్రాద్రి కళ్యాణ మహోత్సవాన్ని ఇదంతా కాలుని ఏమందామమ్మా భద్రాచలం ఏమందామా సాక్షాత్తు భద్రాచలంలో ఏ విధంగా కళ్యాణ మహోత్సవాన్ని స్వామి జరుపుకుంటాడో అంతే అంగరంగ వైభవ అమరాజ్యం ఏ విధంగా ఉంటుంది తెలుసా రామచంద్రుడు ఇక్కడ కూర్చుంటే ఎవ్వరు మాట్లాడారట మరి మనం మాట్లాడదామా వారి వైభవాన్ని చెప్పుకుందామా వారి వైభవాన్ని చెప్పుకోవాలి అంటే మీ తరపున ఒకరు వీరి తరపున ఒకరు అలా వైభవాన్ని శ్రీరామనవమి సాక్షాత్తు రామచంద్ర స్వామి ఉద్భవించినటువంటి ఈ రోజున మనం ఇక్కడ జరుపుకుంటున్నాము అంటే రమణీయ నామ నా ధాత్రి దరా పుత్రి సుమధాత్రి నడయాడి రాగ రామ కనవే మీరా రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా మా కనవే మీరా అలా స్వామివారు అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నారు శుద్ధ బ్రహ్మ పరాపర మమానాత్మకరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాపర రాయభార వేదిదే రక్షకచెప్పడే రాయమస్సు నంచిన రఘుకుల తిలకుడు ఇతడు ధీరుడు గంభీరుడు రఘువీరుడు ఘనశ్యాముడు ధీరుడు గంభీరుడు
వీరుడు రఘువీరుడు ఘనశ్యాముడు రాయబార మేలనే రామ చిలక చెప్పవే రాయబార మేలనే రామ చిలక చెప్పవే కనసూరి తిలకుడట కోదండ రాముడట కస్తూరి తిలకుడట కోదండ రాముడట అసహాయ సూరుడట అసమాన తేజుడట కస్తూరి తిలకుడట సప్తగిరులనేలు ప్రభు శ్రీనివాసుడితడే సప్తగిరులనేలు ప్రభు శ్రీనివాసుడితడే రామ చక్కని సీతకు రఘురాముడు సరి అవునని రాయభార మేలనే రామ చిలక చెప్పవే రాయభార మేలనే రామ చిలక చెప్పవే మూలన కిటికీట నువంచు నవరత్నాలు బూరాలు బేరాలు మతబాలు రారే చూడకపోదుము కోరికతో భద్రాద్రి ఘోషావీధున పెండ్లి రారే చూడకపోదుము గారే బూరులంట మేజవాణులంట నాట్య గీతులంట డోలు సన్నాయిలంట బూరాలు బేరాలు మతబాలు రారే చూడకపోదాము కోరికతో భద్రాద్రి ఘోషావీధున పెండ్లి రారే చూడకపోదుము వరుడు ఎంతటి వాడు సీతకు తగిన వాడు ఇద్దరు ఒక్క ఈడు రాజుల మెచ్చు జోడు బూరాలు బేరాలు మతబాలు రారే చూడకపోదుము కోరికతో భద్రాద్రి ఘోషావీధున పెండ్లి రారే చూడకపోదుము మూలల కిటికీటాలు మంచు నవరత్నాలు బూరాలు బేరాలు మతబాలు రారే చూడకపోదుము కోరికతో భద్రాద్రి ఘోషావీధున పెండ్లి రారే చూడకపోదుము రారే చూడకపోదుము శుద్ధ బ్రహ్మ పరాకర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాకర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యవర ప్రార్థిత రామ బహుత్ దగ్గర పెట్టండి సీతారమణ శ్రీ రఘునందన సీతారమణ శ్రీ రఘునందన సీతారమణ శ్రీ రఘునందన పోషక రామ
జై శ్రీరామ్. సమయంలో మనకు కావలసినటువంటి వాళ్ళనే మనం పిలుచుకుంటాం, అవునా కదా అండి? మనకు సంబంధం లేనటువంటి వాళ్ళని పిలుస్తారా? కానీ ఇక్కడ చూడండి, మనకి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా, మనకు సంబంధమున్నా సంబంధం లేకున్నా, ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎందుకు చెప్పండి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరు? రామచంద్రమూర్తి. మన మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు కదా, ఆ ధర్మ ఇంతకుముందు మనకు చెప్పారు చాలా మంది, రామచంద్రమూర్తి గొప్పతన, అమ్మవారి గొప్పతనాన్ని మనం చాలా తెలుసుకున్నాం. కానీ ఆచరణలో పాలనగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మాన్నే పట్టుకొని ఉండాలి అని చెప్పాడట. అప్పుడు అందరు అన్నారట, మనుషులకు తెలుస్తుంది, భగవంతుడికి ఏం తెలుస్తుంది, మీరు మానవ అవతారంలో ఉండి మీరు చేసి చూపిస్తే అప్పుడు మేమంతా కూడా అర్థం చేసుకుంటాము. సరే అదేమన్నా కష్టమా అనుకున్నాడు. సరే ఈ అవతారాన్ని మానవ అవతారంగా ఆయన ఉద్భవించాడు. ఏ విధంగా ఉద్భవించాడు అంటే, ఆయన గొప్పతనం ఎటువంటిది, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవర్. ఈరోజు మనము ఏదైనా గొప్పనైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాము అంటే వాల్మీకి భగవానుడు ఇచ్చినటువంటి రామాయణం ద్వారా చరిత్రని మనం చదువుకుంటూ ఉన్నాం. ఎన్నో విధాలుగా చాలామంది లిఖించినటువంటి వారు ఉన్నారు, కానీ వాల్మీకి రామాయణమే చాలా గొప్పనైనటువంటిది. ఎందుకు చెప్పండి? ఆది కావ్యము కంటే కూడాను సాక్షాత్తు ఈయన లిఖించేటువంటి ఆ యొక్క రామాయణంలో తను ఆ సన్నివేశంలోకి ఆయన పాల్గొని రచించాడు. అంటే వాల్మీకి భగవానుడు సాక్షాత్తు రామచంద్రమూర్తే వాల్మీకిగా ఉద్భవించి రాసినటువంటి కావ్యం కాబట్టి. అంత గొప్పనైనటువంటి వాల్మీకి రాసినటువంటి మొదలు ఏమిటో తెలుసా? రామచంద్రమూర్తి గొప్పతనం. కోన్ వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢమూలత. ఈ లోకంలో గొప్పనైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే రామచంద్రమూర్తి తప్ప ఇంకెవరు లేరు అని వాల్మీకి రామాయణంలో తెలియజేసింది. ఇంకో విషయం ఏమిటి అంటే, మనం గొప్పవాళ్ళు అని తెలియడానికి ఎవరు చెప్తే బాగుంటుంది చెప్పండి? ఫలానా రాజుగారు గొప్ప, ఫలానా రావుగారు గొప్ప అని ఎవరు చెప్తే బాగుంటుంది? మనల్ని ప్రేమించే వాళ్ళు చెప్తే మనకు పెద్దగా నచ్చేటువంటిది ఏముండదు, మనల్ని ద్వేషించే వాళ్ళు చెప్తే ఎంతో అందంగా ఉంటుంది, అవునా కాదా అండి? మనము చాలా మంది మనల్ని పిలుస్తూ ఉండొచ్చు, కానీ పిలవనంటే వాటి దగ్గరికి వెళ్ళాలని మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పిలవనటువంటి వారు ఒక్కసారి పిలిస్తే ఓ 365 రోజులు చెప్పుకుంటాం. అంటే ప్రవర్తగాన్ శుక్లాంబరధరం విష్ణుం తదివర్ణం తదురుభుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ప్రశాంతకే యస్య త్వరద వక్రాద్యాః పారిషద్యాః పరశ్రదం విఘ్నం నిఘ్నంతి తదదం విశ్వక్సేనం దమాశ్రయే తదేవ లగ్నం సుదినం తదేవ దానాబలం దందవనం తదేవ విద్యాబలం దేవ బలం తదేవా లక్ష్మీపదే దేంద్రియగం స్మరామి యోగేశ్వర కృష్ణాయత్న భాగ్యాదనోధర రత్న శ్రీయనిమిరణోభోదనధ్రువానేంద్రపదినిపమా భగవాన్ మంగళాయతనో హరి లాభస్థీరాం దయస్థీరాం కృతస్థీరాం పరాభవ ఏషామిందేవర శ్యామ హృదయస్థో జనార్దన. నమస్కారం చేసుకోండి. చెప్పండంతా కూడా ఆపదాం ఇదం సర్వం విశ్వాభూతాన్యావ ప్రణవావ ప్రభావో నమావ
అవదవావ సమ్రాణావ విరాణావ స్వరాణావ సింధాగస్యాభోజ దేవస్యాభజులవస్యావ సత్యవావ సర్వదేవత ఆవ భూర్భువ స్వరావవోం. నమస్కారం చేసుకోండి అంతా కూడా చెప్పండి. జితందే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు ఋషికేశ మహాపురుష పూర్వజ ఓం సుదర్శన మహాకాల కోట్య సమప్రభ అజ్ఞాన అంధస్య మే దేవ విష్ణో మార్గం ప్రదర్శయ శ్రీ వరుణాయ పుండరీకాక్ష ప్రచోదయాదు. ఓం భూః సుదర్శనం ఆవాహయామి. ఓం భూః పుండరీకాక్షం ఆవాహయామి. ఓం భువా పుండరీకాక్షం ఆవాహయామి. ఓం సువా పుండరీకాక్షం ఆవాహయామి. ఓం భూర్భువస్వా పుండరీకాక్షం ఆవాహయామి. శబరివారాయ శ్రీ పుండరీకాక్ష పురాణీ నమః. మధ్యవాణీయం నమర పదామి ఉత్తరాపదం నమర పదామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి తాంబూలం నమర్పయామి సువర్ణమంత్రపుష్పదక్షిణాన్ నమర్పయామి అనయా ధ్యానవాహనాన్ని శోధోపదాన పూజయ అవాహిత పుండరీకాక్ష స్వామి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఆలోచనతో మాత్రం మనము చేసేటువంటి బాధ్యత చూసుకోకండి. వరకు ఎందుకు నామకృతము నామాన్ని జపించాలి అని చెప్తున్నాము అంటే ఈ కార్యక్రమంలో ఆలయంలో ప్రశాంతంగా ఉంటుందా, మన కుటుంబం దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందా, మన అంటే మన ఇంట్లో ఉంటే బాగుంటుందా, కానీ ఎక్కువ ఉండేది ఇక్కడ ఆలయంలో వెళ్ళేది ఎంతసేపు మా పెద్దలు దగ్గర చేయకపోలేదు. ఆలయంలో ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. నిజాలు చెప్తే బాగుంటుందండి మా వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క కళ్యాణాన్ని చూడాలి అనుకుంటున్నారట, మరి అందరి ప్రకాశాన్ని ఒకరే తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు చెప్పండి. ముఖరానికి ఆ నీలి రంగుకి మరి ఎలాగా మరి అంటే మనం ఎన్ని లైట్లు పెట్టుకున్నా సూర్యుని కంటే ఏది కూడా ఎక్కువ ప్రకాశవంతంగా ఉండదు, ఉంటుందా చెప్పండి. ఒక 5 నిమిషాలు ఒక సెకండ్ మనం సూర్యుని చూసి పక్క వాళ్ళని చూడండి ఒకసారి తెల్లకుండా. ఇప్పుడు మీరంతా ఇక్కడ కూర్చున్నారు, ముందు చెప్పాం కదా సూర్య భగవానుడి వేడిని మనం తట్టుకోలేమని. మీకు అందరికీ కూడా చూడండి, అందరికీ కూడా ద్రవాలు ద్రవ్యాలు ఇస్తున్నారు. మరి రామచంద్రమూర్తికి ఏమన్నా ఇచ్చారా చెప్పండి, సీతామ్మవారికి ఇచ్చారా? ఓ మమ్మల్ని వదిలేయండి, మేము వారిలో కలిసి ఓం భూ హిరణ్యవర్ణాశ్రుతజః పావకాదాదు దాతకస్య బోధాస్తింద్రః అగ్నియాగర్భం దదిరే విరూపాస్థానావశ్యకుస్య అనాభవందు యాతాకుం రాజావరుణో జాతపత్తీకృత్యానుదయవసింద్యనా మధుశ్రుతశ్రుతయోజాః పావకాస్థానావశ్యకుస్య అనాభవందు యాదాన్ దేవాదివిమన్వంది భక్షయాంతరిక్ష బహుదాభవంది యాః పృథివీంబైర్వాస్మంది రుక్రాస్థానావశ్యకుస్య అనాభవందు శివేన వాజక్రుడాపశ్యదావశివజాతనువోపస్ఫుతదత్పదం మే సర్వాగుం అగ్నేకుం బ్రహ్మస్వదోహువే వోమజవర్చోపలమోజో నిదత్త. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పృథివీ శాంత సాక్షినా శాంత రామే శాంత సుజగుం జపజదు అంతరిక్షగుం శాంతం దద్వాజునా శాంతం తన్మే శాంతకుం సుజగుం శమయదు జౌ శాంతరాదిత్యేన శాంత ధామే శాంత దుతకుం శమయదు. ఓం తజాహకుం శాంత్యా నిర్వశాంత్యా పక్షిన్ విపదే
చతుష్పదే దాంతిం కరోమి శాంతిర్మయస్తు శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. హరే ఓం. ఓమిది ప్రణవేన కుంభ ఉత్థాప్య గోవింద గోవింద. ఓం మధశాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్యమస్తు ఐరాన్యాంతర్వాసం వదస్తు. సుప్రతిష్ఠితమస్తు. అనంతాశ్రమాధికార యోగ్యతా ద్వితీయ యజ్ఞోపవీత ధారణం గణేశే. స్వామికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరుగుతుంది. అందరం గట్టిగా భగవన్ నామాన్ని చెప్తూ ఉండేటువంటి అందరం చప్పట్లు కొడుతూ కార్యక్రమాన్ని సేవిస్తాము. రజిత యజ్ఞోపవీత ధారణాధ్యక్షే స్వామి వారికి రజిత యజ్ఞోపవీత ధారణాన్ని సమర్పణ చేసుకున్నా. అందరం కూడా నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహరం పురస్కార ఆయుష్యవక్యం దేవంత బుద్ధం యజ్ఞోపవీతం బలవస్వేద. శ్రీరామచంద్రులకు కళ్యాణ వైభోగము నేడు పెండ్లి శుభముహూర్తము. ముత్యాల పన్నిరై గగనమే నిలచెను నవరత్న పీఠమై భూదేవి నిలచెను. ముత్యాల పన్నిరై గగనమే నిలచెను నవరత్న పీఠమై భూదేవి నిలచెను. కళ్యాణ మంటపము కమనీయము సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రులకు కళ్యాణ వైభోగము నేడు పెండ్లి శుభముహూర్తము. పెండ్లి కుమారుని బంధు బలగమేదనుచు జనకరాజు నిలిచి స్వాగతం పలుక. పెండ్లి కుమారుని బంధు బలగమేదనుచు జనకరాజు నిలిచి స్వాగతం పలుక. పద్మభవుడు వాణి శివ పార్వతులతో పద్మభవుడు వాణి శివ పార్వతులతో ఇంద్రాది దేవతలు తరలొచ్చెను. సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రులకు కళ్యాణ వైభోగము నేడు పెండ్లి శుభముహూర్తము. ఎదురు కోళ్ళా నిలచి వర పూజలు చేయ పెండ్లి వారిని స్వాగతించేను. నీల మేఘ సుందర నారాయణ గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద. జయరామ ఆత్మారామ శ్రీరామ జయరామ సీతారామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ శివరే రామ రసం రసనే శివరే రసం శివరే రామ రసం రసనే జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం శ్రీ సీతారామవారి రామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామికి అమ్మవారికి రక్షాసూత్రధారణ స్వామివారికి అనంత ఆశ్రమాధికార యోగ్యతా విద్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దాని తర్వాత స్వామికి పాద ప్రక్షాళన కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు స్వామివారికి గొప్పమైనటువంటి అంశం కళ్యాణంలో ముఖ్యమైనటువంటిది స్వామివారి యొక్క ప్రవర అమ్మవారి యొక్క ప్రవర కార్యక్రమాన్ని ఇక్కడ చెప్తా. మళ్ళీ మీ అందరినీ మేము అడుగుదాం నెక్స్ట్ ఇయర్ కాబట్టి అప్పటి వరకు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే అందరం ఈసారి శ్రద్ధాభక్తులతో వినాలి రికార్డు చేసుకోవాలి. కాబట్టి అంతా కూడా నమస్కారం చేసుకుందా. మన యొక్క తండ్రి గారు అయినటువంటి స్వామిని మన యొక్క తల్లి అయినటువంటి అమ్మది గోర్ఖనామాలని ఇప్పుడు శ్రీమాన్ గంగాధార్జీ స్వామి వారు మనకు అందరికీ కూడా తెలియజేస్తారు. అందరం కూడా ఆ ఆచార్యుల యొక్క గొప్పనైనటువంటి అనుగ్రహ భాషణాన్ని విందాం. జయ శ్రీరామ్. మన వాసవి శ్రీనిలయం యొక్క మహాభాగ్యం చేత ఈ రోజున జరుపుకుంటున్నటువంటి కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరము శోభకృతనామ సంవత్సరము. ఈ సంవత్సరమే సీతామహాదేవి ఆవిర్భవించినటువంటి సంవత్సరం కావున చాలా ప్రత్యేకత ఈ సంవత్సరానికి. ఇంకొక పేరు కూడా ఉంది శోభ ఋతు అంటే శోభాయమానము. మనం ఇక్కడ ఈ పందిరి కానీ ఈ ఏర్పాటు కానీ చూస్తే ఆ శోభాయమానం ఈ విధంగా ఉంటుందా అనేటువంటి విధంగా అత్యంత శోభాయమానంగా ఈ సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. కనుక మనం ఏదైనా చూస్తే అది మన ఇంట్లో ప్రభావం చూపిస్తుందట. అందుకొరకే ఎప్పుడు మంచినే చూడమన్నారు. ఏదైనా వింటే అది మన వ్యక్తిగతంగా ప్రభావం చూపిస్తుందట. అందుకొరకే మంచినే వినమన్నారు. ఏదైనా మనం మాట్లాడితే అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుందట. అందుకొరకే ఉత్తమమైనటువంటి మాటలే మాట్లాడమన్నారు. ఆ విధంగా ఈ రోజున ఇక్కడ మనం రామనామ స్మరణే చేస్తున్నాం ఉత్తమమైనటువంటి మాట. రామనామే వింటున్నాం ఉత్తమమైనటువంటి పదము. రామ దర్శనమే చేస్తున్నాం ఉత్తమమైనటువంటి దర్శనము. ఈ దర్శన భాగ్యము ఈ సంవత్సరము మనందరిలో కూడా శోభను నింపుతుంది, శుభకార్యాలు చేయిస్తుంది, ఆనందకరమైనటువంటి జీవనాన్ని అందిస్తుందట. మనం ఇక్కడ చెప్పుకునేటువంటి ప్రవర అంటే వంశాన్ని ఋషులను స్మరించుకునేటువంటి సందర్భము. అబ్బాయి ఏ తరపు వాడు, అమ్మాయి ఏ తరపు నుంచి వచ్చింది, ఏ వంశానికి వారి ఋషులు ఎవరు, వారి తండ్రి గారు ఎవరు, తాతగారు ఎవరు, ఎక్కడ పుట్టారు, వీరి వంశానికి సంబంధించినటువంటి ఏ విద్యను వీరు నేర్చుకున్నారు, ఎన్ని వేదాలు నేర్చుకున్నారు, ఎక్కడ జీవిస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు ఈ ప్రవరలో వస్తాయి. మన వివాహ చెప్పుకుంటా ఏడు తరాలు చెప్పుకోవాలి అంటారు. అంటే ఆ తాతల ముత్తాతల వారి యొక్క పరంపర అనేటువంటిది మన యొక్క ప్రభావాన్ని అంటే నడవడికను నిర్దేశిస్తారు. అలా వారి వంశం ఏంటి, వారి యొక్క గురువు గారు ఎవరు, ఆచార్యులు ఎవరు, వారు చదువుకున్నటువంటి చదివేమిటి. రామచంద్ర స్వామిని పుష్పమాల అలంకృతులను చేసి సీతమ్మ వారు వరించింది, అది దేవతా వివాహం అంటారు. కానీ రామచంద్ర స్వామి మానవ జన్మ ఎత్తాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక్క దేవతకు సంబంధించినటువంటి శక్తిని కూడా అందిపుచ్చుకోకుండా కేవలం నిమిత్త మాత్రుడు ఏ విధంగా అయితే జీవిస్తాడో ఆ విధంగా జీవించి ఆదర్శమూర్తిగా నిలిచాడు కనుక ఆ మానవునిగా జీవించినటువంటి వారికి
మానవుడు కళ్యాణం ఏ విధంగా చేసుకుంటాడో ఆ విధంగా చేసి అప్పుడు దేవతామూర్తిగా మనందరం దర్శనం చేసుకుంటాం. ప్రవర ఇప్పుడు స్వామివారు చెప్తారు. ఆ ప్రవర చెప్పే ముందుగా ఒక గోవును పంపిస్తారు. ఆ గోమాత వెళ్ళినటువంటి దిక్కుగా బ్రాహ్మణులు వెళ్తారు. వెళ్ళి ఆ పరంపరగా అమ్మవారి దగ్గర స్వామివారి యొక్క రాజ్యంలో అమ్మవారిది చెప్పుకుంటాం. అమ్మవారిది మిథిలా నగరము, స్వామివారిది అయోధ్య నగరం. ఈ నగరానికి వెళ్ళి పండితులు ఇప్పుడు ప్రవర చెబుతున్నారు. ముందుగా స్వామివారి యొక్క ప్రవర మిథిలా నగరంలో జరుగుతుంది. మిథిలా నగరము అని అంటే శ్రీనగరము అంటారు. శ్రీనగరం అంటే శ్రీ నిలయం, అంటే శ్రీ అంటే అమ్మవారి యొక్క పేరు, నిలయము అని అంటే కలది, అంటే సీతమ్మ వారు నిలిచినటువంటి స్థలము మన శ్రీ నిలయం కనుక ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు. స్వామివారి యొక్క ముత్తాతగారు, వారి యొక్క తాతగారు స్వర్ణ రూపుడు అనేటువంటి తాతగారు, సాక్షాత్తు అమ్మవారు ఏ విధంగా ఉద్భవించింది, జనక మహారాజు గారికి ఒక నేలి అనేటువంటి దగ్గర ఆమె దొరికింది. అంటే భూగర్భ సంభూమిని భూగర్భంలో దొరికినటువంటి మన అమ్మవారి స్వరూపమైనది సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. లక్ష్మి అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి మన యొక్క అమ్మాయి. మన ఆచార్య గారు చెప్పినట్టుగా శ్రీ నిలయంలో శ్రీని ఇప్పుడు స్వామి భరిస్తూ ఉన్నారు. అమ్మాయి పేరు ఏంటండి? సీతాదేవి నామ్ని. సాక్షాత్తు సీతామ్మవారిని మన రామయంత్రి ఇవ్వడం ఇష్టమైన అందరికీ అవదాస్యామ. ఎల్లప్పుడూ ఇష్టమే, సదా ఇటువంటి గొప్పమైనటువంటి కైంకర్యాలు చేసుకోవాలి. ఈ యొక్క గొప్పనైన మీరు ఎవరికి కూడా వేరే ఆశీర్వదన కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిన వెంటనే స్వామివారికి మధుమర్గ ప్రార్థన, వారికి వస్త్రాలంకరణం, దాని తర్వాత శుభముహూర్తము, కన్యాదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మెల్లగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జరిగేటువంటి కార్యక్రమాలలో మంత్ర భాగానంగా వింటూ రామనామాన్ని జపం చేస్తూ కార్యక్రమాన్ని సేవించుకుంటాం. గోవింద ఓం సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం తిరస్కారం బలానందం ప్రభుత్వం గతివేదం సంకీర్ణ సోమంగళ్యం సరద దీర్ఘమాయో నాగరాజవరాజ పాదనార్థం ఉదగత్రం పుష్పం దద్యాద ఓం అధిక్షయామరే మధిమాదే మధు నది ప్రావరణే నదిమభిమంత్రి స్వామివారికి మధుమర్గ ప్రాసన కార్యక్రమం జరుగుతుంది. గొప్పనైనటువంటి తేనెతీగ తెలుగుతీగ స్వామికి మధుమర్గ ప్రాసన కార్యక్రమాన్ని జరుగుతున్నారు ఆచార్యుల వారు. అందరూ కూడా చక్కగా వినిపించండి. పాదాభయ ఓం ఎం మధునామ రమ్యం పరమ మన్నాద్యం వీర్యం హస్తం ప్రక్షాళ్యుమం వస్త్రాణి వస్త్రాణి దుమం వస్త్రాణి వస్త్రాన్ని దాద స్వామివారికి అమ్మవారికి మధుమర్గ వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. సీతారామానంద స్వామి గోవింద ఓం యువం వస్త్రాన్ని మే వదామదాద్రామంద వాహన అమాజల అమృదాని
సమయం కనుక ఈ కన్యాదాన సమయంలో జరిగేటువంటి మహాసంకల్పాన్ని విందాం.
విన్నటువంటి శ్రవణ మాత్రం చేత సకల పాపాల నిమిషుత అని చెప్పారు. అంటే విన్నంత మాత్రం చేతనే అన్ని పాపాలని పోగొట్టుకుంటామంట మొదట, తర్వాత చేసేది తర్వాత విషయం. ఆ విధంగా విని విన్నాం. విన్న దాని తర్వాత మీకు తోచినటువంటి దక్షిణ మాకు ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ కూడా వరుస క్రమంలో వస్తారు. అదే కన్యా దానంగా భావన చేస్తూ ఇక్కడ అర్చక స్వామికి సమర్పించవచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రధానంగా కళ్యాణం కట్టి ఇక్కడ మండపంలో కూర్చున్నటువంటి దంపతుల చేత కన్యాదానాన్ని ప్రత్యక్షంగా చేయిస్తాం. వారి ద్వారా మీ అందరి చేత కూడా ఆ సంకల్పాన్ని చెప్పిస్తాం. ఇక్కడ కన్యాదానం జరిగేటువంటి సమయంలో ఇక్కడ ధార పోస్తూ ఉంటాం. తర్వాత ఆ దంపతుల చేత కూడా కన్యాదాన సంకల్పం చెప్పిస్తాం. తర్వాత మీ అందరి చేత కూడా కన్యాదాన సంకల్పాన్ని ఇక్కడ చెప్పించడం జరుగుతుంది. అనేక కోటి బ్రహ్మాండానామేఘదమే అవ్యక్త ప్రభుది మహదాంగార ఆగాగపదం వ్యాభరణే సప్తభిరావృదే అస్మిన్ గలది బ్రహ్మాండకరండ మండలే ఆధారదిక్తి శ్రీ వరాహ గోమానంద ఐరావద జ్యష్ట దిక్కజో పరిప్రతిష్ఠిత అదల పితర తుతర దదాదల రసాదల మహాదల బాధారాది సప్తలోకానామ పరిధరే ప్రతిలోమేన భూలోక భువర్లోక సుమర్లోక మహల్లోక జనోలోక సత్యాదిలోక సప్తగానామధోభాగే మహానాలాజమాన మణిరాజరారదేదస్య సహస్రపనామండల మండితే ఐరావరముండరీ గవామర కుముదాన్యన పుష్పదం తదార్వభౌమదు ప్రదేగాఖ్య అష్టదిగ్దంతి నుండాదండోత్తంబితే లోకాలోకా పర్వదైరావృదే లవణేక్షుదురాదర్భిక్షీరదుద్ధోదకాన్నవై పర్వృదే జంబో ప్రక్షకులక్రౌంచాకశాల్మల పుష్కరాఖ్య సప్తద్వీపైరావృదే అమరావతి యశోవతి అంభోవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వతిరగావతి ప్రభుతి పుణ్యవత్తరే ప్రకాశితే ఇంద్రాంగీయమనరుది వరుణ కుబేరీషాణ్యాష్ట దిక్పాదకై స్పాదితే గంగా నర్మదా తుంగభద్రా రేణుకామాలాపహారిణి కావేరీ కుతమాల తామ్రవర్ణే విజోగా వరిష్ట ప్రవరా సరజో సర్వపాపుషావతి ఫల్గుణీకరదోయా పుణ్యదా ప్రణేదాచరేగ పుణ్యరదే పవిత్రితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోగౌవీరదోరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాల సింహర ద్రవిడ ద్రావిడ కరుణారణాడ ఆంధ్ర కుక్కురు గురుగాంధ్ర వివిధ దేశ భూమి పారే పాలిదే అయోధ్యా మధురామాజా గారే గాంధీ హవంతి కాపురే ద్వారపది ప్రభుతి ఉన్నతనై ప్రకాశితే ఇంద్రగజేరుదాం మృగభస్తి నాగదూమ్యవారదాఖ్య నవమరుషైశ్చాదిష్టిదే ప్రత్యేకం నవ సహస్రజోదరైర్విస్తారిదే భూ ప్రవిష్ట షోడశపరిపరిదస్య ద్వాచంద్రమేరు దక్షిణ దిక్భాగే శ్రీ భూభుజావల్లిగాసం శ్రీ జనాక్రాంత వీనస్తనాం మోదరాంజదోరస్య శ్రీపదాది నానాజనస్య నాభితరోజే విరాజమానస్య సకల జగదుత్పత్తి హేతో పరబ్రహ్మణానిలిప్తస్య భూగుకులస్య ఉరగా వచ్యం గిరోమలి ఇత్యాది రాక్షసం మనః శ్రీరాం మధ్యేగారణ బ్రహ్మణః పరమాజురుపనిషత్ ప్రదర్శేజాది ప్రథమ మనుషే ప్రథమ బలజే ప్రథమని ద్వితీయం చేసిన మళ్ళీ మనం సంపాదించుకోగలమని ఎవరైనా ఉన్నది మొత్తం కూడా దానం చేయలేరు కదా, మన కొరకు కొద్దిగా ఉంచుకొని దానం చేస్తాం. ఎందుకంటే ఈ మిగిలిన దానితో ఉంచుకున్న దానితో ఇంకా దాచిపెట్టుకున్న సంపాదనతో ఇంకా సంపాదించుకోవచ్చు. అది భూమి అయినా ధాన్యమైనా ధనమైనా ఐశ్వర్యమైనా ఏదైనా కానీ మనం ఇష్టంగా పెంచి కని పెంచి అల్లావుగా పెంచుకున్నటువంటి అమ్మాయిని కన్యాదానం చేసిన తర్వాత మనది కాదే అనేటువంటి భావన కలిగినా కూడా కన్యాదానం చేస్తాం కదా, అది ఎంతటి ఉత్తమమైనటువంటి దానం అంటే బ్రహ్మలోక జిగీషయ సరాసరి తదనంతరము బ్రహ్మలోకానికి తీసుకువెళ్తుందట. ఆ విధమైనటువంటి ఉత్తమమైనటువంటి దానమే కన్యాదానం. అందువలకే అమ్మాయి కలిగినటువంటి తల్లిదండ్రులే గొప్పనైనటువంటి వారు, అమ్మాయి కలిగినటువంటి తల్లిదండ్రులే ఉత్తమమైనటువంటి వారు, అమ్మాయి కలిగినటువంటి తల్లిదండ్రులకే ఆ యొక్క సదవకాశం ఉంది. లేనటువంటి వారు వెతుక్కొని మరి చేయాలి, లేకుంటే ఆ జన్మ దగ్గర అవుతుంది కదా.
విధంగా ఏదో ఒక విధంగా కన్యాదానం, ఒక కన్యను దానం చేసేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఆ భాగంలో భాగస్వామ్యం కావాలి. ఒకవేళ అలా అవకాశం దొరకనటువంటి పక్షంలో ఇలాంటి కన్యాదానమైనా కూడా మనకు అంతటి ప్రాముఖ్యతను లభించేలాగా చేస్తుందట ఇలాంటి కన్యాదానం జరిగింది. అందరికీ కూడా దశదాన పుణ్యఫలాలు లభించుగాక అని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. మంగళసూత్ర ధారణ పూజా కార్యక్రమం, మాంగళ్యానికి పూజా కార్యక్రమం ఉంటుంది. మంగళసూత్రానికి లక్ష్మి ఆవాహన చేస్తాం. అభిజిందంగంలో కరెక్ట్ స్వామికి శుభముహూర్త కార్యక్రమం జరిగింది. ఇది మనం అనుకునేటువంటిది కాదు. ఆ సమయానికి స్వామి ఆయనే చేయించుకుంటాడట. ఇంత గొప్పనైనటువంటి కళ్యాణం, అందంగా ఆనందంగా ఇంతమంది కూర్చున్నారు. ఇంకా వైభవంగా చేసుకోవాలి. అది కూడా మళ్ళీ సమయ పాలన చేయాలి. ఇంత విధానంగా ఉన్నా ఇంతమంది భక్తులను చూస్తుంటే పాపం ఆయన కూడా ఇంకొక 5 నిమిషాలు వీళ్ళందరినీ చూద్దాం, ఇంకొక 5 నిమిషాలు వీళ్ళందరినీ చూద్దాం. మళ్ళీ కళ్యాణం అయిపోయిన వెంటనే అందరం ఇక్కడే ఉంటామా అండి? ఎవరి గృహాలుగా వాళ్ళు వెళ్ళిపోతాం. అయ్యో మళ్ళీ నేను వీళ్ళని చూడలేకపోతానే, మళ్ళీ వీరు చెప్పేటువంటి నామాలను వినలేకపోతానే అని ఆయన కూడా అనుకున్నాడట. అంత గొప్పనైనటువంటి స్వామి ఇంతకుముందు చెప్పారు కదా, ఆర్తత్రాన పరాయణాయ అంటే ఆర్తితో ఎవరైనా ఇలా పిలిస్తే కనుక ఎంతో ఆనందంగా పొంగి పొర్లి వాళ్ళ యొక్క గొప్పనైనటువంటి కోరికని తీరుస్తాడట. మరి అది ఎంతసేపు ఉంటుందండి? కళ్యాణం వరకే. కళ్యాణం అయిపోయిన తర్వాత మనము ఇంత భక్తిగా కూర్చోవాలన్నా ఆ తర్వాత మనకు ఇక అయిపోయిందిలే అని ఒక గొప్ప వాతావరణం ఉంటుంది అందరికీ కూడా. అంటే ఇంతసేపు ఇక్కడ కూర్చున్నాము అంటే కూడా అది కూడా రాముని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మాత్రమే. లేకుంటే మనం ఇంతసేపు కూర్చుంటామా ఏకాగ్రతతోటి? స్వామి మీకు ఇచ్చినటువంటి శక్తియే ఇంత గొప్పగా మిమ్మల్ని ఈ కళ్యాణంలో కూర్చునేటువంటి భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది. అందరం కూడా ఇప్పుడు స్వామివారికి శుభముహూర్త కార్యక్రమం అయిపోయింది కదా, దీని తర్వాత కార్యక్రమం ఏమిటండి? మాంగళ్య సూత్ర ఆవాహన, దాని తర్వాత మాంగళ్య సూత్ర ధారణ. అంటే స్వామి అమ్మవారిని నారాయణుడు ఏ విధంగా ఎక్కడ ఉంచుకున్నాడు అమ్మవారిని? విష్ణు వక్షస్థల స్థిత అంటే వక్షస్థలంలో ఉంచుకున్నాడు. ఎందుకని?
మనందరికీ జీవాత్మ పరమాత్మ, పరమాత్మ అనేటువంటిది ఉన్నంత వరకే ఎంత అందమైనటువంటి శరీరం ఉన్నా ఆ పరమాత్మ ఉన్నంత వరకే ఎప్పుడైతే పరమాత్మ లేడో ఎంత అందమైనటువంటి దేహం ఉన్నా కూడా ఒకరోజు ఉంచుకుంటారు, తర్వాత రోజు మళ్ళీ పరమాత్మ చింతకు వెళ్ళాల్సిందే. అంత గొప్పనైనటువంటి ఈ యొక్క పరమాత్మ తన అమ్మవారిని విష్ణు వక్షస్థరస్థిగా వక్షస్థలంలో ఉంచుకుంటూ అందరికీ కూడా అమ్మవారికి ఆడవారికి ముఖ్యంగా కావలసినటువంటిది ఏమిటండి? సౌభాగ్యం. అంటే సహా మనల్ని కట్టుకున్నటువంటి వారి బరువు బాధ్యతలు మనం స్వీకరిస్తూ ఎప్పుడు కూడా వారిని ఆనందంగా చూసుకోవాలి అని సహభాగ్యం సౌభాగ్యాన్ని మనం ముందుగా కోరుకుంటారు ఆడవారు. మరి ఆ సౌభాగ్యం ఎవరికి గుర్తు అంటే సాక్షాత్తు సీతామ్మవారి లక్ష్మీ అమ్మవారి స్వరూపమట సౌభాగ్యము. ఆమె వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రవరలో లక్ష్మీ అమ్మవారి యొక్క గోత్రము సౌభాగ్య గోత్రము. అంటే సౌభాగ్యాన్నే ఆమె గోత్రంగా ధరింపజేసుకొని అందరికీ ఆడవాళ్ళందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదింపజేస్తుంది. మరి అంతా కూడా ఎంత అందకారి అయినా కూడా ఒక చిన్ననైనటువంటి మన మొహానికి సరుపం లేకుంటే బాగుంటామా చెప్పండి? అంటే అప్పుడప్పుడు బాగుంటాం అనుకోండి, ఎప్పుడు బాగుండాలి అంటే ఇప్పుడు ఎలాగైతే మీరు స్వరూపాన్ని ధరింపజేసుకున్నారో ఆ స్వరూపాన్ని మీరు ధరింపజేసుకుంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత మనందరికీ కూడా ఆయురారోగ్యాలని మన అమ్మనే ప్రసాదింపజేస్తుందట. అంత గొప్పనైనటువంటి మాంగళ్య సూత్రాలని అమ్మవారిని స్వామి ఎప్పుడైతే వక్షస్థలంలో ఉంచుకున్నాడో ఆ మంగళ సూత్రాలని కూడా ఆడవారు వక్షస్థలం దగ్గర ఉంచుకున్నట్టయితే సాక్షాత్తు లక్ష్మీవారి లక్ష్మీ స్వరూపిణి యొక్క అమ్మవారి అనుగ్రహం చేత ఎల్లప్పుడూ కూడా సౌభాగ్యం కలుగుతుంది అనే అర్థం అన్నమాట. మరి అందరం కూడా అదే విధంగా ఉంచుకుంటున్నామా? అందరం భర్త గారు కొంచెం చల్లగా ఉండాలని అప్పుడప్పుడు కొంచెం ఏసీలో ఫ్రిడ్జ్లో కూడా పెడుతూ ఉన్నాం అప్పుడప్పుడు. అంటే ఎందుకండి అంటే ఇంకా చల్లగా ఉండాలి భర్త గారు అని. అంటే ఎప్పుడు కూడా అమ్మవారు మనం ఉంచుకోవాలి అంటే ఆ మంగళసూత్రాలు వక్షస్థలం దగ్గర ఉన్నట్టయితేనే ఎప్పుడు భర్త గారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అమ్మ కాపాడుతుందట. అంత గొప్పనైనటువంటి మంగళసూత్రాలని ఇప్పుడు ఆవాహన కార్యక్రమం జరిగింది. అమ్మవారి యొక్క సూత్రాలకి కుంకుమార్చన కార్యక్రమం జరిగినది, కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. లక్ష్మీనారాయణాఖ్యం విహారా ఆరోగ్యం భూతిమాయుకృతమిహ బహురాయచ్చాస్తాబలం సత్య సమస్తం దశ దిశ పురుష దివ్యేచ్చక్షవర్తే. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాంగత్వేన వాసవే శ్రేణులయ సహా కుటుంబస్య సభ్రాతగానాం చ వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజమానాది సర్వోపద్రవశాంతిరస్తు. సహా కుటుంబస్య సంపూర్ణ ఆయురారోగ్యవస్థ ద్వారా పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు గోత్రం గోత్రాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు. విద్యారీత్యా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వ్యవహార రీత్యా సంసార రీత్యా ఆయుష్ రీత్యా ఆరోగ్య రీత్యా సంతాన రీత్యా సకల కార్య నిర్విఘ్న సఫలీకృతాస్తి భూయాస్తి భవంతు మహాంతోది గృహ్ణంతు. సంపూర్ణ యజ్ఞ ఫలప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ముందుగా వీరికి ఆశించిన తర్వాత మిగతా వారందరూ వరుస క్రమంలో రావచ్చు. మీకు కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సీతాపతి రామ నివేగతి రామ కీర్తి రామ నిచే జీ కీర్తి రామ. కోదండ రామ రామ కళ్యాణ రామ రామ
ఎవరు చూడు రామ, చూడు రామ నేను చూడు రామ, నాతో మాట్లాడు రామ, కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కళ్యాణ రామ 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 నమ్మ నే మేలు రామ తోనే చాలు రామ నీవు నన్నేను రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ నీకొక్క రామ ఒక్క మూట నీ పాటే పాట రామ అట్టే పాట రామ కోదండ రామ 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 కోదండ రామ రామ కళ్యాణ చదివించే వాళ్ళు స్టేజీకి ఇరువైపులా ఉన్నారండి, వాళ్ళకు సమర్పించుకోవాల్సిందిగా కూర్చున్నాం. స్టేజీ మొత్తం ఖాళీ అయిపోవాలండి, కాలాతీతం అయిపోయింది, భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, భోజనాలు చేసే వాళ్ళు వెళ్ళొచ్చండి. శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం.
భోజనాలు కూడా స్టార్ట్ అయినాయండి. దయచేసి దర్శన అనంతరం భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందు పైన ఉన్న స్టేజ్ మీద ఆశీర్వచనం అయిపోతే వెంటనే కనుక పంతులు గారు అచ్యుతా
కీర్తి రామ నీకెవరు జోడు రామ ప్రీకంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నామే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ వీరాజ రాజ రామ ముఖజీత రాజ ఎంత వేడిరా గాని సుందైన దయరా
పలుకే బంగార మాయేనా శరణాగత త్రణ బిరుదాంగీ తుడముగాన శరణాగత త్రణ బిరుదాంగీ తుడముగాన కరుణించు భంగచల వర రామదాస పోష కరుణించు భద్రచల వర రామదాస పోషక పలుకే బంగార గోగండ పాణి పలుకే బంగార మాయేనా గోగండ పాణి పలుకే బంగార మాయేనా సభ్యులందరూ త్వరగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. రామ 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 రామ
రామ రామ రామ రామ జయ రామ 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 జయ రామ 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 ప్రభావం దేవదేవం ప్రభావం రావణాసుర వైరిరణమండపం రామం దేవదేవం దివ్య ప్రభావం రాజవరణశేఖరం కవికులసుధాకరం రాజవరణశేఖరం కవికులసుధాకరం ఆజాను బాహుం నీలాభ్రగాయం రాజారి కోదండ రాజదీక్షాగురం రాజారి కోదండ రాజదీక్షాగురం సాదీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరాచిత జనక చాపదళనం శంకరాచిత జనక చాపదళనం లంకా విదూషణం లాలిత విభీషణం లంకా విదూషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విభుద వినుతం రామం దేవదేవం భజే ప్రభావం రావణాసుర వైరి కణపుంగవం రామం దేవదేవం ప్రభావం.
రామాయణం అంటే రాముడు సీత మాత్రమే కాదు, దానిలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంటే. సో ఇక్కడ చిన్నారులందరూ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, సీత ఊర్మిళ మాండవి సుధకీర్తి గెటప్స్ లో వచ్చారండి మీకోసం. సో ఇది కంప్లీట్ రామ్ పరివార్ అండి మీ అందరి కోసం. లక్ష్మణుడు హనుమంతుడు సీత మాత్రమే కాదండి, అందులో చాలా చిన్న పాత్ర పోషించిన ఉడతది కూడా ఉందండి. సో మనం ఇక్కడ ఉడతని పెట్టలేం కదండి. సో వీలైనన్ని ఎక్కువ క్యారెక్టర్స్ ని కలెక్ట్ చేసాము. ఏంటంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పి మీ అందరి కోసం చేసాము. పాపం ఆ చిన్నారులు జస్ట్ ఓన్లీ వన్ డే ప్లాన్ అండి ఇదైతే. సో మీరు ఒక్కసారి మీ క్లాప్స్ తోటి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ తోటి మీ ముందుకు. వేణం పాటలో పాల్గొనదలిచిన వారు ఎవరైనా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ పాల్గొనవచ్చండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. స్వామివారి వస్త్రాలు, అమ్మవారి వస్త్రాలు స్టార్ట్ అవుతుంది. ముందు అమ్మవారి 3 శారీస్ అండి. ఆ 3 శారీస్ తో స్టార్ట్ చేద్దాం. తర్వాత రాముల వారి యొక్క పంచం ఉన్నది కాబట్టి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఫస్ట్ మనం అమ్మవారికి కట్టినటువంటి చీర ఉందండి. అప్రాక్సిమేట్లీ కాస్ట్ వచ్చేసి 7000 అండి. మనం 8000 నుంచి ఆట స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఆల్రెడీ అమ్మవారి విగ్రహం మీద ఉన్నది కాబట్టి
విష్ణు విలాసిని విష్ణులు భగవతి అమ్మవారికి కట్టిన చీర అండి. సో డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ముందుగా 10,000 రూపాయలకి వచ్చింది. 10,000 రూపాయలు కేశవరావు గారి పట్ట 10,000 రూపాయలు. 12,000 వెంకట గారి పట్ట 12,000 రూపాయలు. 12,000 వెంకట గారు నెంబర్ 1 12,000 రూపాయలు. 12,000 రూపాయలు. 13 కేశవరావు గారి పట్ట 13,000 రూపాయలు. కేశవరావు గారి పట్ట 13,000 రూపాయలు. 13,000 రూపాయలు కేశవరావు గారి పట్ట 13,000 రూపాయలు. 13,000 రూపాయలు. 13,000 రూపాయలు వాళ్ళకు మైక్ ఇవ్వండి. 13,000 రూపాయలు కేశవరావు గారి పట్ట 13,000 రూపాయలు. 13,000. 13,000. 15,000. పేరు చెప్పమ్మా. ఏ టవరు? 9th టవర్. శ్రీనివాసరావు గారి పాట 15,000. 15,000. 15,000. పి శ్రీనివాస గారి పాట 16,000. రెండోసారి 16,000. పి శ్రీనివాస గారి పాట 16,000. అమ్మవారికి కట్టిన చీర అమ్మవారి మీద ఉంది ఇప్పుడు, అందుకే చూపించడానికి అవ్వట్లేదు. అమ్మవారి మీద ఉన్న చీర రెండోసారి 500 రూపాయలు. 16,500 రూపాయలు ఒకటోసారి. అమ్మవారు కట్టిన చీర ఎవరికి అదృష్టం ఉండదు. 16,500 అండి ఒకటోసారి. ఊరేగింపు తర్వాత మీకు సారీ అందజేయబడుతుంది. మీరు వచ్చి తీసుకోవచ్చమ్మా దంపతులు ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ పార్వతి కేశవరావు గారు. ఇది పరమేశ్వరి కేశవరావు గారు సార్. 3,500 అండి యాక్చువల్ కాస్ట్. 4,000 స్టార్ట్ చేస్తున్నాం. 4,000 రూపాయలు అమ్మవారు వద్దని చెప్పేసి ఉంటుంది. 5,500 ఇంకోసారి ఉంది. అందుకని చెప్పండి వెంటనే మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి టక్కటక్క చెప్పవలసిందిగా చూస్తున్నాం. సరంజ గారి పాట 5,500 చెప్పండి. ఆంటీ గారు చాలా కష్టపడి ఇందాక నుంచి డిస్ప్లే ఇస్తున్నారు చూడండి ఎంత బాగుందో. రెండోసారి ఉషారాణి గారు 8,200 చీర మంచి పర్పుల్ కలర్ పాట 8,200. కంగ్రాచులేషన్స్ ఉషారాణి గారు.
అమ్మవారి మధుపర్కం చీర 5,700 రూపాయలు. మంజుల గారు 5,700 ఒకటోసారి ఇచ్చేస్తున్నామండి. 6,500 రెండోసారి ఛాన్స్ పోతుంది. 6,500 అక్కడ 6,500 మూడోసారి అండి. ఇప్పుడు స్వామి వారికి కట్టినటువంటి పంచండి పాట మొదలవుతుంది. కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను. ఇవాళ మా పిల్లలు ఒక రామదాస కీర్తనతో ముందుకు వస్తున్నారు. ఇది రామదాస కీర్తన. తాళం ఆది తాళం, రాగం శంకరాభరణం, వోకల్స్ అంటే పాడువారు శ్రీమతి జ్యోతిర్మయ్య గారు, దాసియ తేజస్విని అండ్ హంసిక అండి. నటువంగం పై శ్రీమతి దివ్య అండ్ నాట్యం చేయవారు ఆద్య, ఆరాధ్య, వేదిని, హరిణి అండ్ హిరణ్మయి. వాళ్ళందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజ
ధన్యవాదములు.
చాలా బాగా కొట్టారు. పల్లెకి సేవ ఇక్కడ నుంచి ఫిఫ్త్ టవర్ బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందరు కూడా వెనుకకు రావాల్సింది, ఇక్కడ సైడ్ రావాల్సింది కోరుతున్నాము. కొద్దిగా టైం ఉన్నది, 5 నిమిషాలు. డీజే వెనకాల సైడ్, ఫిఫ్త్ టవర్ బ్యాక్ సైడ్ రా బాబు. కోరుతున్నాం ఈ సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాన్ని ఇంత వైభవంగా ఏర్పాటు చేసి నన్ను కూడా భాగస్వామి చేసినందుకు, ముఖ్యంగా శ్రీరామనవమి ఉత్సవం కమిటీ సభ్యులందరికీ అనేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఉత్సవ కమిటీకి అందరికీ కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించి, ఈ స్వామి అయితే ఇక్కడ మంచిగా చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని ఉంచి నా ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి వాసవి శ్రీల కుటుంబ సభ్యులందరికీ కూడా అనేకానేక ధన్యవాదాలు తెలియజేస్తూ, విశేషమైనటువంటి ఆవిడ ఆరోగ్యాలు ఆ శ్రీరా సీతారామచంద్ర స్వామి ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. జై శ్రీ 9305 స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ ఇక్కడ వారిని సన్మానించవలసిందిగా మహిళలను కోరుతున్నాము. జ్యోతిర్మయ గారు, ఉమా గారు, వరలక్ష్మి గారు, పారు గారు, పద్మలత గారు, వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. కంగ్రాచులేషన్ పారు గారు, మీ సారీ తర్వాత అందిస్తాము. నెక్స్ట్ అండి, వడి బియ్యం చీర అమ్మవారిది ఉషారాణి గారు, 5403. ఉషారాణి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దాని తర్వాత మధుపక్కం చీర అండి మంజుల గారు, 4701 కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఉన్నట్లయితే సతీ సమేతంగా రావాలండి. స్వామివారి పంచకొండవారి ఉషారాణి గారి ఫ్యామిలీ 5403 కూడా. ఈశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు. హలో మంజుల గారు, మంజుల గారు 7. హలో 4 7. ఓకే ఉషారాణి గారు ఉషారాణి గారు రెండండి. తర్వాత దయాకర్ గారి భాస్కర్రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సింది. భాస్కర్రావు ప్రతిష్టది ధాన్యం ధనం బలం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. నమస్తే రామకృష్ణ గారు, రామకృష్ణ గారు గుడిపాటి హనుమంతరావు గారు ఒకటే ఫోటో తీసా వీడియో తీసా హనుమంతరావు గారు లైట్ మస్తుగా వస్తుంది. అజయ్ సుమన్ గారు కూడా ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయలక్ష్మి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారు ఊరేగించి పాట ఉంది. ప్రతి పవర్ దగ్గర కూడా స్వామివారు హారతి మరియు కొబ్బరికాయ కొడతారండి. పవర్ పవర్ దగ్గర కూడా ఆ పవర్ వాళ్ళ దగ్గర కూడా సాదరంగా ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాం. సీతారామచంద్రమూర్తి గారి ఊరేగింపు కార్యక్రమం స్టార్ట్ అయింది.
చింగ్ 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 చింగ్. Yeah.